అంటున్నామండి. కళ్ళు అరే అలా పైకి చూడు, పైన కళ్ళు కదుపుకు. పైన ఏముంది చూడడానికి? ఫ్యాన్ నూన పెడతాం. నా కళ్ళు డార్క్ వచ్చాయి. కళ్ళు పైకి చూడు. కళ్ళు తల పైకి బ్లడ్ వస్తున్నట్టు కనిపించింది. కానీ అతని హెయిర్ లో ఇంకా అనిపించదు. జెల్ పెడదాం. జెల్ లో ఎవరు వద్దన్నారు? నువ్వు వద్దన్నా? నాన్న వద్దన్నారా? డాడీ వద్దన్నారు. కదులు కదులు తలపైకి ఎత్తువా. ఇక్కడే పెట్టాలి, బయట చాలు. తిరుగు, కోపంగా చూడు, చూడు. మీ గెటప్ పేరు ఏంటి చెప్పాలి? యు హావ్ టు టెల్ మీ. నా గెటప్ పేరు నీకు తెలుసు కానీ చెప్పండి. మిగతా చెప్పలేరు ఫ్రెండ్స్. నేను ఉన్న గెటప్ ని తీసేసిన కాలం బాలగానే. స్పైడర్ మ్యాన్ మసల్స్ బాగుంది. అయ్యో ఆశి, నువ్వు ఇవే కాదు. మరి హ్యాపీ హాలోవీన్ చెప్తున్నాను అని డౌట్ కావచ్చు. లైక్ వ్యాలంటైన్స్ డే అవన్నీ కూడా మన పండగ కాదు, బట్ చాలామంది పెద్దవాళ్ళు అంటే యూత్ పెద్ద పెళ్ళైన వాళ్ళు కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే అంటే వ్యాలంటైన్స్ డే చేసుకుంటారు. సో పిల్లలకు కూడా ఏదైనా ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు లైక్ దే విల్ ఎంజాయ్ యాక్చువల్గా హాలోవీన్. ఇందాక మీరు చూసారు కదా ఆ వీడియో, లాస్ట్ ఇయర్ వీడియో అనమాట. లాస్ట్ ఇయర్ నేను ప్రభంజన్ని రెడీ చేశాను. ఆ రోజు ఆశిక కూడా వచ్చింది. యాక్చువల్గా వీడియో తీసింది ఆశికనే. సో వాడి మాటలు కూడా అప్పుడు అంటే కొంచెం చిన్నవాడు కదా, ఇప్పటికన్నా ముద్దు ముద్దుగా అప్పుడు ఆ చిన్నప్పుడే మీరు నాకు పంచులు వేసేవాడు. చూసారు మీరు వీడియోలోనే మీకు తెలుస్తుంటుంది వాడు అనే మాటలు. అది బుజ్జిగాడు అప్పుడు చిన్నోడు కాబట్టి నాకు ఒక 1000 బిలోనే అయ్యింది హాలోవీన్కి. ఎందుకు అని అంటే నేను వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ అది వాడి స్కూల్ డాన్స్ ఏదో ఉంటే అది వాడేసా. ఒక కేక్ తీసుకున్నాను, ఒక బాస్కెట్ తీసుకున్నాను, అండ్ కొన్ని చాక్లెట్స్ కొన్నాను అంతే. నెయిల్స్ కొన్నాను అంతే, ఎక్కువ ఏం కొనలేదన్నమాట. నా దగ్గర ఉన్న మేకప్ సామాన్తోనే వాడిని రెడీ చేసేసాను. బట్ ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యాడు కదా, 4200 బడ్జెట్ నాకు వేసింది. అవసరమారా నిజంగా 4200 కి మంచి జీన్ ప్యాంట్ షర్ట్ వచ్చేది? నాకు పుమా షూ వచ్చినప్పుడు మరి ఓ పని చేద్దాం, ఇవన్నీ వెనక్కి ఇచ్చేసి పుమా షూ తీసుకుందా. చూడండి. సో చాలా మంది మెసేజ్ చేశారు షాపింగ్ బ్లాగ్ లో ఏమేం పర్చేస్ చేశారు చూపించండి అని. సో ఇవన్నీ చూపిస్తాను ఏమేమి పర్చేస్ చేశాను అన్నది. ఫస్ట్ అయితే త్రిశూల్, ఆ తర్వాత ఇది తీసుకున్నాను. లైట్ ఆపితే నీకు కనిపిస్తుంది. ఏంటి? ఓకే, బ్యాటరీ వేయకుండా ఎలా వస్తుందిరా? బ్యాటరీ ఉంది అందులో. అది ఉంది, బ్యాటరీతో ఇచ్చేట్టు.
సో స్కల్ యాక్చువల్గా ఇలాంటి ఇంట్లో ఉండకూడదు. అయితే ఇవ్వ నేను నల్ల కనిపిస్తాను నేను తీస్తా ప్రపంచం నువ్వే చూపిద్దు అని మస్తు ఇది బాల్ ఇప్పుడు నేను తీసేస్తా. ఇప్పుడు వాడు చాలా ప్రశాంతంగా ఉండుంటది. నేను కొండ దగ్గర నుంచి ఎప్పుడు ఓపెన్ చేద్దాం ఎప్పుడు ఓపెన్ చేద్దాం అని అంటున్నాడు. నేను ఆగరా ఒక 2 డేస్ ఆగరా హలోవీన్ అవ్వండి అని చెప్పా. హలోవీన్ రోజు తీద్దాం. సో ఇది కూడా వీడికి నచ్చింది. ఇది ఒక బోన్. నాకన్నా చాలా తెలిసింది. ఫస్ట్ ఓపెన్ చేసేద్దాం. ఇప్పుడు ఓపెన్ ఎందుకు? ఓపెన్ చేద్దాం. సాయంత్రం రెడీ అయ్యేటప్పుడు అది నైట్ మా ఫ్రెండ్స్ వస్తారు చూసారా. ఇది నైట్ లో గ్లో అవుతాయండి. ఓ అవునా? కానీ నా కలర్ కి దేని కలర్ కి ఏం మాట్లాడదు. నువ్వు బ్లాక్ అది వైట్. బెలూన్ ఫుల్ అది మొత్తం గాలి కొట్టేసి అప్పుడు ఫుల్ చేస్తే లైట్ అవుతుంది. ఎన్ని బెలూన్స్ కొన్నారా? బ్లాక్, ఆరెంజ్, మళ్ళీ విజిబుల్, ఇంకోటి నువ్వు కొనవచ్చు. ఇదా పర్లేదేంటి? 4,200 అంటే ఊరికే వస్తే డబ్బులు ఏంటి? ఎంత కష్టపడదు నాకు తెలుసు. తిడుతున్నారంటే ఏ డబ్బులు అన్నా ఖర్చు కాదు రవి. కొన్నాక తిట్టడం ఎందుకు? ఎలాగో కొనేసాగా మన డబ్బులదే ఉంది. వాడి హ్యాపీనెస్ ఇంపార్టెంట్. చూపిద్దామా వెంటనే? ఇంకా అంత యాక్టింగ్ రా నువ్వు. అది చూపించలేదు. ఇదేంటంటే మనం హ్యాపీ బర్త్డే అని ఇలాగ బ్యానర్ పెడతాం కదా, అలాగ హాలోవిన్ అని బ్యానర్ అన్నమాట. హ్యాపీ హాలోవిన్ బ్యానర్ ఎవర్స్ లో ఉంది ఇది. అంటే ఇది ఓపెన్ చేసాక ఇలా పెట్టాక మనకి హ్యాపీ హాలోవీన్ కనిపిస్తుంది. ఇప్పుడు రివర్స్ లో ఉంది. యాక్చువల్గా అంటే ఇవన్నీ కొనకపోదును. లాస్ట్ టైం అయితే నేనేం డెకరేషన్ చేయలేదు. ఇప్పుడు మా అపార్ట్మెంట్ లో చెయ్యరు అంటే మా సొసైటీలో చెయ్యరేమో అని చెప్పి నేను మామూలుగా సర్వైవ్ వీడి కోసం వీడు అడుగుతున్నాడు కదా అని చెప్పి కొన్నా. ఇదేమో ఫేక్ టీత్. నేను ఇంకా డెకరేషన్ అవన్నీ చేయాలి, ప్లస్ వీడిని రెడీ చేయాలి, ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేయాలి. సో చాలా టైం ఉంది. నువ్వు కొత్తగా కొనుక్కోవడం ఎందుకు రా ప్రభుజ? అది నీ అంటే అయిపోయింది. సర్లే వాడిని ఎక్కిరించింది. ఇదిగో నెక్స్ట్ ఫేక్ బ్లడ్. ఎంత ఇది? 180 rupees. చూపించండి పనులు ఉన్నాయి. ఇదేంటంటే కప్స్ కి డెకరేషన్ చేద్దామని తీసుకున్నా. ఇంకా చెయ్యాలి. త్వరగా రా డ్రెస్ తీసేసేయి. 3-4 ఉండేవి కానీ ఒకటే పడిపోయినట్లు అక్కడ. నిజం చెప్పు పడేసాడు అప్పుడే. సర్లే తెంపేశాడు. యాక్చువల్గా ఇది యాక్చువల్గా ఇక్కడ స్కల్ కి హోల్ ఉంది. స్కల్ దగ్గర వీడు తెంపేశాడు. ఇది ఏమైనా డ్రెస్ కి ఏమైనా సెట్ చేద్దామని తీసుకున్నా. కొంచెం పొట్టిగా అనిపించింది అందుకని అది తీసుకోలేదు. సో ఇది తీసుకున్నా. మరి ఇలా నాకు ఇప్పుడు వేసేసుకుంటున్నాడు నైట్ కదా హాలోవీన్. నచ్చలే? బాగుందన్నా? చాలా బాగున్నారా ప్రభుజ? ఇలా కాకుండా మనం ఇంట్లో ఏమైనా చున్నీ ఉంటే దాంతో కూడా మనం దెయ్యం బెల్ట్ లాగా అనమాట. సో దెయ్యం గేటప్పు చేసుకోవచ్చు. చున్నీకి నెక్ వరకు ఫోల్డ్ చేసి నెక్ కట్ చేసేసి కింద జిగ్జాగ్ లో కట్ చేసి ఇలా ఇలా అని
అమ్మ కూడా అంది ఇలాగ వైట్ కలర్ చున్నీ వేసుకొని ఎవరు అమ్మ రావడం కోసం అమ్మకి అంత అవసరం లేదురా ఇప్పుడు ఉన్నట్టు జుత్తిరు పోసుకుని అలాగ బయటకు వచ్చింది అనుకో నైట్ అబ్బో దేవి అనుకుని బయట రావాలి నేను అవసరం లేదు నాకు నేను బాగా ఏం చూపిస్తావు ఇక్కడే ప్యాంట్ ఇప్పిస్తావు ఏంటి నేను యాక్చువల్గా ఇదంతా నీట్ పెడదాం అనుకున్నాను వాళ్ళు చూపిస్తానని చెప్పి మొత్తం పడేసాడు ఇప్పుడు నేను ఇది కూడా చదువుకోవాలి సరే క్వాలిటీ బాగానే ఉంది కానీ మరి 2000 ఏందిరా నీకు సంగతి తెలుసా చిన్నప్పుడు మేము గోని సంచులు వేసి తిరిగేసేవాళ్ళం అదే దెయ్యం లాగా వైట్ షర్ట్ వేసుకుందా మేము బ్లడ్ వేసుకుందా జాంబీలా ప్యాంట్ జారిపోతున్న డ్రాకులు అనుకుంటాడు ఏంటరా అది రే నన్నేంట్రా పొడి చేస్తున్నావు రే లే నేను డ్రాకులు అయిపోలేంటి చాలు నైట్కి నైట్కి బాబు హాలోవీన్ ఇప్పుడు కాదు నైట్కి చూసుకుంటా వెళ్ళి చూసుకుంటా వెళ్ళు బ్యూటీ కాన్షియస్ ఎక్కువ సో ఇదైతే మేము కొన్న పర్చేస్ చేసింది ఈరోజు నైట్ మేము హాలోవీన్కి ఎలా రెడీ చేసాము డెకరేషన్ ఎలా చేసాము అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము మన సబ్స్క్రైబర్స్లో ఎవరో కామెంట్ పెట్టారు నాకు నేమ్ సరిగ్గా గుర్తులేదు ఏంటి అని అంటే హాలోవీన్ ఎందుకు చేసుకుంటారు అని అంటే చాలామంది వింటర్లో చనిపోతున్నారు సో ఇలా దయ్యాల్లా రెడీ అయ్యి ఉంటే చనిపోవడం తగ్గుతుంది అని చెప్పి ఏదో కామెంట్ పెట్టారు మేబీ అది నిజమో కాదో తెలియదు గూగుల్లో చూస్తే ఏంటంటే లైక్ హాలో అంటే సాధు అనమాట సో సాధువులు చనిపోయిన సాధువుల కోసం ఇలా రెడీ అవుతారు అని ఉంది సో ఏది నిజమో అన్నది నాకు కూడా తెలీదు బట్ బాగుందా ఇప్పుడు ఉక్కు పెడుతుంది అంటే వాడికి నచ్చింది సో పిల్లలు అయితే ఇలా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రతి వాళ్ళ చేతుల్లోని మొబైల్స్ గ్యాడ్జెట్స్ అని ఉంటున్నాయి సో హాలోవీన్ చేసుకుంటున్నారు లైక్ కార్టూన్స్ లో కూడా చూపిస్తూ ఉంటారు కదా అలా చేసుకుంటున్నారు మనం ఎందుకు చేసుకోవట్లేదు అని కూడా అడుగుతూ ఉంటారు సో అందుకని పిల్లల హ్యాపీనెస్ మన హ్యాపీనెస్ మేము వరలక్ష్మి వ్రతం చేసాం వినాయక చవితి చేసాం ఇప్పుడు హాలోవీన్ కూడా చేస్తున్నాం ఎందుకు అని అంటే అన్ని తెలియాలి కదా పిల్లలకి సో అన్ని నేర్పించడంలో తప్పైతే లేదు ఇప్పుడు జనరేషన్ చాలా ఫాస్ట్ ఉన్నారు కాబట్టి మనం చెప్పకపోయినా నేర్చుకుంటారు బట్ వాళ్ళ హ్యాపీనెస్ మన హ్యాపీనెస్ సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి షేర్ చేయండి సో దట్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఇప్పుడు మేము రెడీ ఇదంతా ఏమంటారు డెకరేట్ చేయాలి అందులో వెయిటింగ్లో ఉండడం వాడు బై బై సే బై ఏంటి బై తొందర బై చేసి పో పో అటాక్ అటాక్ అటాక్